నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం పదహారో వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం చూడండి ద బుక్ ఆఫ్ ఎక్సడేజ్ చాప్టర్ సెవెంటీన్ అండ్ వర్డ్ సిక్స్టీన్ దానిలో రాయబడిన మాట ఆ అమాలేకీలు అమాలేకీలు తమ చేతిని తమ చేతిని యహోవా సింహాసనముకు విరోధముగా యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక ఎత్తిరి గనుక యహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధం అనేను తరతరముల వరకు యుద్ధము సంభవిస్తుంది కారణం అంటే వారు తమ చేతిని ఏ సింహాసనం వైపు దేవుని సింహాసనం వైపు ఆయన న్యాయ విధుల వైపు లేకపోతే ఆయన యొక్క సింహాసనం వైపు వారు తమ చేతిని ఎత్తారు కాబట్టి వారికి ఎప్పుడు కూడా తరతరముల వరకు వారితో యుద్ధమే నిర్గమకాండం పదేడవద్దీ అని మనం చదువుతున్నప్పుడు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు అలా వెళుతూ వెళుతూ వెళ్తూ ఉండగా సడన్గా అమలకైట్స్ అమాలేకులు వారి మీద దాడి చేశారు ఇస్రాయేలీలకి అంతవరకు కూడా ఫరో క్రింద ఉండడం ఫరో బానిసత్వంలో ఉండడం అతను చెప్పిన పనులన్నీ చేయడం ఆ తర్వాత వాళ్ళు ఏమన్నా పెడితే అవి తినేసి చక్కగా పడుకోవడం ఇవన్నీ తెలుసు కానీ శత్రువులు మీద పడితే అమాలయకులు ప్రాముఖ్యంగా ఒక మాటలు చెప్పాలంటే ఉగ్రవాదుల్లో అంటాడు వాళ్ళు వచ్చేసారు